नमस्ते वेलकम टू वासवी हेल्थ चैनल नेनु मी आयुर्वेदन डाक्टर स्वामी वेंकट सुब्बाराव दासन्नपेट विजयनगर नुंचि ఆయుర్వేదంలో రకరకాలైన చికిత్సల గురించి మనము వింటూ ఉంటాము. రసాయన చికిత్స అని, వాజీకరణ చికిత్స అని, పంచకర్మ చికిత్స అని, ఇలా వివిధ రకములైన చికిత్సలు ఆయుర్వేదంలో మన ఆరోగ్యాన్ని రక్షించడానికి పొందుపరచబడ్డాయి. ఈరోజు మనము అసలు తరచుగా వినే ఈ రసాయన చికిత్స అంటే ఏమిటో తెలుసుకుందాము. మన శరీరానికి మూలము సప్తధాతువులు. ఈ సప్తధాతువులు ఏంటో చెప్తాను. రసము, రక్తము, మాంసము, మేద, అస్థి, మజ్జ, శుక్రము. రసము అంటే ప్లాజ్మా, రక్తం అంటే బ్లడ్, మాంసము ఫ్లెష్, మేదో అంటే కొవ్వు ఫ్యాట్, మజ్జ అంటే ఎముక లోపల ఉండే గుజ్జు, మనము బోన్ మారో అని వింటూ ఉంటాం కదా అది. శుక్రము, శుక్రము అంటే వీర్యము, సెమెన్. మన శరీర రక్షణకు ఇవన్నీ పరిపుష్టంగా శక్తివంతంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యము మన జోలిన చేరకుండా ఉంటుంది. ఈ సప్తధాతువులకు మంచి పుష్టిని ఇవ్వడానికి ఉపయోగించే చికిత్సనే రసాయన చికిత్స అంటారు. అంటే రసము ప్లాజ్మా, ప్లాజ్మాతోటి బలవర్ధకమైన ఔషధాలని శరీరం అంతటా పంపించి ఈ ఏడు ధాతువులకు పుష్టిని కలిగించటాన్ని రసాయన చికిత్స అంటాము. ఈ రసాయన చికిత్సలో కూడా దీర్ఘకాల వ్యాధులను తగ్గించటానికి ఉపయోగించబడే చికిత్సని నైమిత్తిక రసాయనము అంటాము. అంటే ఉదాహరణకు ఉపశము, అది దీర్ఘకాల రోగము, దానికి దాదాపు జాగ్రత్తలు తీసుకోకుండా నివారణ అంటూ ఉండదు. ఆ ఉపశాన్ని తగ్గించటానికి ఆయుర్వేదంలో వర్ధమాన పిప్పలి, అంటే ఈరోజు ఒకటి రేపు రెండు అట్లాగా కొన్ని దినములు ఒక్కొక్క పిప్పలి పెంచుకుంటూ మనిషి వ్యాధిగ్రస్త శరీరానికి ఈ పిప్పలి చూర్ణంతో పిప్పలతోటి వైద్యం చేయటం జరుగుతుంది. లేదా ఆ పిప్పలి చూర్ణాన్ని క్రమేపీ పెంచుకుంటూ ఒక 14 రోజులు పెంచుకుంటూ ఆ తర్వాత 14 రోజులు అదే క్రమ పద్ధతిలో తగ్గించుకుంటూ రావటాన్ని వర్ధమాన పిప్పలి అంటారు. దీన్నే నైమిత్తిక రసాయనము అంటారు. ఈ రసాయన చికిత్సలో అనేక బలవర్ధకమైన మూలికలు ఉపయోగించి వ్యాధిగ్రస్త శరీరాన్ని నుంచి మామూలు స్థితికి శరీరాన్ని ఆరోగ్యవంతంగా తీసుకురావటానికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉన్నది. ఈ రసాయన చికిత్స వివిధ రకాల వ్యాధులకు వివిధ రకాలుగా చేయటం జరుగుతుంది. రసాయన చికిత్స గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, రసాయన చికిత్స ద్వారా మనము స్వాంతన స్వస్థత పొందగలగాలి అనుకున్న వారు నేను ఇచ్చిన ఈ నంబరులో సంప్రదించండి, లేదా దాసన్నపేటలో గల నా క్లినిక్ నందు సంప్రదించగలరు. నమస్తే.